పంచుకొని మన జీవితంలో సగభావైన ఆడవాళ్ళ మీద ఎన్ని 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 దారుణాలు సార్ నీచాది నీచంగా క్రూరాది క్రూరంగా జరుగుతుంది ఒక్కడైనా సార్ పట్టించుకున్నాడా ప్రశ్నించాడా పోలదీశాడా ఆపే ప్రయత్న చేశాడా అసలేం జరుగుతున్నావు మా దేశంలో మన అమ్మలు మన అక్కలు మన చెల్లెళ్ళు కూతుర్లు బయటికెళ్తే తిరిగి వచ్చే వారికి ఎందుకు సార్ భయం భయంగా ఉన్నాం బిక్కు బిక్కు వాళ్ళు ఎందుకుంటున్నాం అరే వాళ్ళు ఏమైనా బాంబుల మధ్య ఎడంలోకి వెళ్ళిపోతున్నారా ఫండ్లాంటి మంచుల మధ్య కదా సార్ వెళ్ళేది చచ్చా ఆడది బయటికి వెళ్తే చాలు సార్ సందుల్లోనూ రోడ్డులోను ఆఫీసులోను బస్టాపులోను పోస్ట్ ఆఫీస్లోను రెస్టారెంట్లోను ఎక్కడ పడితే అక్కడ సార్ కానంతో చూసిన కొన్ని వేల కళ్ళ మధ్య నడవాలి సార్ మన స్త్రీ ఎప్పుడు ఎవ్వడు ఎక్కడ ఏం చేస్తారని భయం సార్ మనకి అరే స్త్రీ ఎంత శిక్షణ ఏంటి సార్ ఈ పరిస్థితి దరిద్రం తు పుణ్యభూమి వేదభూమి కర్మభూమి ఇలా ఎన్నో పేర్లున్న మన దేశానికి ఈ ఏంటి సార్ మాతృదేవ భవ పెట్టమన్న మొదటి నమస్కారం శ్రీఖ్య పెట్టమన్న మన భారత సంస్కృతి ప్రపంచానికే చాలా నేర్పించింది కానీ మనకే ఏమి నేర్పించలేకపోయింది ఇదే దేశంలో రామురాశులు ఉన్న శక్చిత్ పర్వతిని సీతం తల్లిని ఎత్తుకెళ్ళని కోతులతో కలిసి వాడిని వాడి సామ్రాజ్యాన్ని సర్వనాశనం చూసిన రాముని చూసి మనం ఏం నేర్చుకోవాలి సార్ నేర్చుకున్నాం సార్ నేర్చుకున్నాం సార్ ఆడవాళ్ళని ఎట్టికెళ్ళిపోవటం గ్రేట్ కంట్రీ కంట్రీ సెల్యూట్ సెల్యూట్ మై అండ్ కల్చర్ ఈ డైలాగ్ జూనియర్ ఎన్టీఆర్ చెప్తే నీకు ది బెస్ట్ కాంప్లిమెంట్ ఇస్తారేమో అనుకుంటా కదా ఏమో అలా ఇస్తే చాలా హ్యాపీ అసలు ఇంత పెద్ద డైలాగ్ నువ్వు చెప్తుంటే నేను నేను షాక్ అవుతున్నా అసలు అలా ఎలా గుర్తు అన్నీ అన్ని హార్ట్ చేస్తావా నాకు తెలిసి నీకు స్టడీస్ కంటే ఎక్కువ డైలాగ్సే గుర్తుంటాయేమో రెండు మ్యాక్స్ గుర్తుంటే నిద్రలో లేపి స్టడీసా డైలాగ్స్ అంటే నువ్వు డైలాగ్స్ చెప్తావేమో అనిపిస్తుంది నాకు చెప్తానేమో చెప్తావా